నమస్తే, వెల్కమ్ టు న్యూస్ రివ్యూ. దిస్ ఇస్ బలరామ్. ఈరోజు డిస్కషన్లోకి వెళ్లే ముందు ఒకసారి వార్తాపత్రికల్లో వచ్చిన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈనాడు ఒకసారి చూసుకుంటే ఈనాడులో సర్కార్ కే ఆశీర్వాదం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. 4/3 స్థానాల్లో తెరాస ఘన విజయం, 88 స్థానాల్లో గుబాళించిన గులాబీ, పలు చోట్ల భారీ మెజారిటీలు, రికార్డు స్థాయిలో కారుకే 46.9% ఓట్లు, కకావికలమైన కూటమి, 19 స్థానాలతో సరిపెట్టుకున్న కాంగ్రెస్, తేజపాకు 2 స్థానాలే, తేజస సిపిఐ గల్లంతూ 7 సీట్లను నిలబెట్టుకున్న మజ్లిస్ ఒకటే స్థానంతో చతికిలబడ్డ భాజపా అన్నది ఒక వార్త. అదేవిధంగా కాంగ్రెస్కు జై జై, భాజపాకు రామ్ రామ్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. హస్తినా దిశగా హస్తం, 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయ దరహాసం, ఛత్తీస్గఢ్ రాజస్థాన్లో విస్పష్టమైన మెజారిటీ, మధ్యప్రదేశ్లో నరాలు తెగే ఉత్కంఠ, మిజోరంలో ఎంఎన్ఎఫ్కు పట్టం అని మరొక వార్త కనిపిస్తుంది. 4 రాష్ట్రాల్లో జరిగిన, తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన వివరాలు అవి. ఆంధ్రజ్యోతి ఒకసారి చూస్తే సలగుండు బిడ్డ అన్న ఒక వార్త కనిపిస్తోంది. కేసీఆర్ను ఆశీర్వాదించిన తెలంగాణ ప్రజ, 88 సీట్లతో టీఆర్ఎస్కు ఘన విజయం, 3/2 మెజారిటీ, మహాకూటమికి మహా ఓటమి, 21 స్థానాలకే పరిమితమైన ప్రజాఫ్రంట్, మట్టి కరిచిన కాంగ్రెస్ టీడీపీ హెమాహేమీలు అన్నది ఒక వార్త సారాంశం. అదేవిధంగా 4 మంత్రులు అవుట్, ఒకవైపు టీఆర్ఎస్ హవా వీస్తుండగానే 4 మంత్రులు, ఒక స్పీకర్ అభ్యర్థి స్పీకర్గా ఉన్న మధుసూదనాచారి ఓడిపోయిన పరిస్థితి, తుమ్మల నాగేశ్వరరావు, చందులాల్, జూపల్లి, పట్నం మహేందర్ రెడ్డి ఓటమి, సీటు కోల్పోయిన మధుసూదనాచారి అన్నది వార్త సారాంశం. అదేవిధంగా హరీష్కు రికార్డు మెజారిటీ, 118,000 ఓట్లతో ఆయన భారీ మెజారిటీతో మరొక రికార్డును ఆయన సృష్టించిన పరిస్థితి. అదేవిధంగా టీఆర్ఎస్కు 47% ఓట్లు అన్నది ఒక వార్త. గతం కంటే 13% అధికంగా కొత్తగా 31 లక్షల మంది మద్దతు అన్నది వార్తలో ఉన్న సారాంశం. కాంగ్రెస్ తీన్మార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో హస్తం హవా, ఛత్తీస్గఢ్లో కమలిన కమలం, కాంగ్రెస్కు 3/2 ఆధిక్యం, రాజేకు రామ్ రామ్, రాజస్థాన్కు సూపర్ పైలట్, కాంగ్రెస్ను తీరం చేర్చిన యువ నేత అన్నది ఒక వార్త. అదేవిధంగా మరొక కీలకమైన వార్త కనిపిస్తోంది, 5 కేబినెట్ అన్నది ఒక వార్త కనిపిస్తోంది. 5 కేబినెట్, నేడు టీఆర్ఎస్ ఎల్పీ భేటీలో స్పష్టత, రేపో మాపో ప్రమాణ స్వీకారం, విజేతల నోటిఫికేషన్ వెలువడాకే కొలువు తీరనున్న కొత్త సర్కార్ అన్నది ఒక వార్త కనిపిస్తోంది. మొత్తంగా 5 మందితో ఆయన సెంటిమెంట్ నంబర్ 6 ఉంటుంది. 5+1 మందితో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది, అది రేపే జరిగే అవకాశం ఉందన్న కూడా వార్తలు వస్తున్నాయి. నమస్తే తెలంగాణ చూసుకుంటే జై హో కేసీఆర్, రాష్ట్రమంతటా గులాబీ ప్రభంజనం, అసాధ్యాలు ఎరగని నేతకు అఖండ విజయం అన్నది వార్త సారాంశం. అదేవిధంగా దొంగ మీడియా, దొంగ సర్వేలు, బయటపడిన లగడపాటి నిజస్వరూపం, సర్వేల పేరుతో ఆంధ్రా మీడియా మైండ్ గేమ్, కర్రు కాల్చి వాత పెట్టిన తెలంగాణ సమాజం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. సెమీస్ తీర్పు, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ బీజేపీ హోరాహోరీ, రాజస్థాన్లో బీజేపీదే హవా, ఛత్తీస్గఢ్లో హస్తం పాగా, చేజారిన మిజోరం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. 4 రాష్ట్రాలు తెలంగాణ తర్వాత మిగతా 4 రాష్ట్రాల్లో పరిణామాల మీద వార్త. వెలుగు ఒకసారి చూస్తే వెలుగులో మునగాడు గెలిపించిండు గెలిచిండు అన్నది వార్త కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గ్రాండ్ విక్టరీ, కారు దూకుడుకు కుదేలైన ప్రజాఫ్రంట్, టీఆర్ఎస్కు 46.9% ఓట్లు, కాంగ్రెస్కు 28.4%, ఫలించిన పథకాలు దాదాపు 1,00,000 ఓట్లు కారుకే అన్నది వార్త. అదేవిధంగా లగడపాటి సర్వే తుస్, ఎగ్జిట్ పోల్స్ను జాతీయ స్థాయి సంస్థలదే గెలుపు, చివరిలో ఆగమాగం చేసి తోకముడిచిన ఆంధ్ర ఆక్టోపస్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. బీజేపీకి ఎదురుదెబ్బ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో కమలం అవుట్, మధ్యప్రదేశ్లో మెజారిటీకి దూరం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. అదేవిధంగా దేశాన్ని ఏకం చేస్తా, నెల రోజుల్లోనే దేశ రాజకీయాల్లో మార్పు, బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర పాలన వచ్చి తీరాలి, మోదీ పార్టీ కూటమి కాదు, ప్రజలను ఏకం చేసే కూటమి, నేను అసద్ జాతీయ రాజకీయాల్లో మాట్లాడుకున్నామని చెప్పంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఆయన అసద్ ఉద్దీన్తో కలిసి జాతీయ స్థాయిలో చక్రం తిప్పబోతున్నామంటూ ఒక వార్త ఉంది. అదేవిధంగా కూటమిని ముంచింది బాబే, ఫ్రంట్ ముసుగులో తెలంగాణపై పెత్తనానికి చంద్రబాబు ప్రయత్నం, ముందుగా గుర్తించి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసిన మీడియా అన్నది ఒక వార్త కనిపిస్తోంది. ఇది మొత్తంగా ఏదైతే నిన్న రిజల్ట్స్ వచ్చాయో తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడిన తర్వాత టీఆర్ఎస్ గ్రాండ్ విక్టరీ సాధించింది. అయితే దీనికి సంబంధించిన పరిణామాలపై రకరకాల విశ్లేషణ వస్తున్న నేపథ్యం దీనికి సంబంధించిన డిస్కషన్లోకి వెళ్దాం. డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు మనతో గెస్టులు ఉన్నారు.
అనలిస్ట్ గిరిధర్ గారు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జనక్ ప్రసాద్ గారు ఉన్నారు, మనకు టీఆర్ఎస్ నేత సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మందా జగన్నాథన్ గారు మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఓకే సారీ ఫర్ ద కరెక్షన్, జనక్ ప్రసాద్ గారు కాంగ్రెస్ సీనియర్ నేత, అదేవిధంగా మనకు మందా జగన్నాథం టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, అదేవిధంగా సీనియర్ రాజకీయవేత్త ఆయన లైవ్లో కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు.